చూస్తున్నారు ఫస్ట్ నారా లోకేష్ గారు మీకు సవాల్ విసిరి చాలా రోజులైంది కానీ జగన్ మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అడపదడప మీ ఎమ్మెల్యేలు అయితే అక్కడక్కడ స్పందించారు అంటే ఏంటి నారా లోకేష్ గారు సవాల్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదా మీ పార్టీ ఆ ధైర్యం లేదని అనుకోవాలా ఎలా చూడాలి శేఖర్ గారు ఇప్పుడు సవాలు విసరడానికి ఒక స్థాయి ఉండాలి మేము అంతకు ముందు కూడా చెప్పాం ఇప్పుడు మీరు నేను ఇంకొకళ్ళు అందరం సవాలు విసిరేసి ముఖ్యమంత్రి గారిని రండి మేము విసిరే సవాళ్ళు మీరు స్వీకరించకంటే రేయో రోజు ముఖ్యమంత్రి గారికి ఇంకేం పని ఉండదు రోజు వచ్చి ఆ సవాళ్ళు స్వీకరిస్తా రోజు అదే కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి నారా లోకేష్ అనే అతనికి ఆల్రెడీ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా చేసినటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎవరైతే పాతసారథి గారు ఆయన ఆల్రెడీ సవాల్ని స్వీకరించారు ఆ రోజు అంటే ఆయన సవాల్ని స్వీకరించి నేను రెడీ మేము వస్తాము నువ్వు మీరు సిద్ధమా మీరు కూడా చెప్పి ఏమీ మా ప్రమేయం లేదు మాకు సంబంధించినటువంటి ఏమీ లేదని చెప్పి చేయడానికి సిద్ధం అని చెప్పారు కానీ ఇక్కడ నారా లోకేష్ గారు సవాల్ విసిరింది పాతసారథికో లేదంటే కార్మూరు వెంకటరెడ్డి గారికో కాదు జగన్ మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు జగన్ మోహన్ రెడ్డి గారిని వచ్చి అక్కడ ప్రమాణం చేయమంటున్నారు ఇవాళ అలిపిరియల్ అక్కడ నుంచొని మీరు ప్రమాణం చేయడానికి రండి అంటే ఎందుకు మీ పార్టీ స్పందించలేదు అదే నేను చెప్తున్నాను అక్కడికే వస్తున్నాను శేఖర్ గారు ఇప్పుడు నారా లోకేష్ స్థాయి ఒక ఎమ్మెల్యే అయినటువంటి స్థాయి కూడా కాదు కానీ మా వాళ్ళు ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి వస్తానికి రెడీ అని చెప్పి లోకేష్ గారు కూడా మాజీ మంత్రి అండి వెంకటరెడ్డి గారు లోకేష్ గారు కూడా మాజీ మంత్రి ఆహా మాజీ మంత్రి సార్ ఎలా మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారా అయినటువంటి మాజీ మంత్రి కాదు ఎమ్మెల్సీ ద్వారా అయినటువంటి మాజీ మంత్రి ఏ రాజకీయ అనుభవం లేకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి అడ్డదారిలో వాళ్ళ బాబు అధికారంలో ఉన్నప్పుడు కొడుకుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి తీసుకుంటే అదే అదే మనకి విలువ లేదంటే అదే మనకి ఆధారము లేదంటే దాన్నే మనం బేస్ గా తీసుకొని వెళ్ళాలంటే ఇంకా రాజకీయాలు ప్రజాస్వామ్యం అనే దానికి అర్థం ఉండదు సో నారా లోకేష్ అనే అతనికి అసలు సవాలు విసిరే స్థాయే లేదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి సవాలు విసరాలంటే ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు ముఖ్యమంత్రి గారికి సవాలు విసిరితే అప్పుడు స్వీకరిస్తారా లేదా అనేది మనం అనుకోవాలి అలా కాకుండా మనం ఏదో పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నామంటే కేఏ పాల్ లాంటి పార్టీలు 100 ఉన్నాయి ఆ రిజిస్టర్ అయిన పార్టీలు చాలా ఉన్నాయి రికగ్నైజ్ అయిన పార్టీలు ఇవన్నీ సో ఆ పార్టీలో మీరు మళ్ళీ మళ్ళీ లోకేష్ గారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు ప్రధాన కార్యదర్శి కాదు జాతీయ కార్యదర్శి ఆయన సార్ నేను అక్కడికే వస్తున్నా ఇదే కేఏ పాల్ గారు ఓ పార్టీకి అధ్యక్షుడు కేఏ పాల్ గారు ఓ పార్టీకి అధ్యక్షుడు ఇట్లా పార్టీలు చాలా సమానమా నారా లోకేష్ గారు అంతకంటే తక్కువే సార్ ఇంకా కేఏ పాల్ అన్న ఏదైనా సేవ చేశాడేమో నారా లోకేష్ ఏం చేసి సేవ చేశాడు చెప్పండి కేఏ పాల్ అన్న ఇంకేమైనా ప్రజలకి ఆయన సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాడేమో నారా లోకేష్ ఏం ఖర్చు పెట్టాడు చెప్పండి కేఏ పాల్ తో కూడా అసలు కంపేర్ చేయకూడదు అంతకంటే తక్కువ స్థాయి నారా లోకేష్ ది సో నవతరం పార్టీ నవోదయం పార్టీ అటు రకరకాల పార్టీలు ఉన్నాయి అలాంటి పార్టీలో ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో ఎంతో మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు దాంట్లో ఓ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆయన ఎవడో సవాలు విసిరితే 151 సీట్లతో ఏదైతే 2 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ ఒకసారి అపోజిషన్ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో 4వ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షులుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళెవరో పరిమళాలందరూ సవాళ్ళు విసిరేసి ఆ సవాళ్ళు స్వీకరించాలంటే ఎటువంటి సవాళ్ళు ఎవరు విసురుతున్నారు అనేది వాళ్ళు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది.